Hi friends, namaste. Welcome to my channel. Here is special recipe sabhudhana kichidi. This is marati breakfast recipe and chaala easy ga chesukochu manam healthy food item. Inga late cheyakunda ela chesukolo chusaddam. Oka bowl lo oka glass saggubhiyyam oka sari saggubhiyyam kadukkoni aa glass lo 3 antulu water 3 gantala sepu nana pettukovali moota petteskoni ee recipe health ki chaala manchadandi. శరీరాన్ని బాగా కూల్ చేస్తుంది. ఇప్పుడు 3 గంటల తర్వాత నానిపోయిన సగ్గుబియ్యాన్ని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ వేయించుకున్న పల్లీలు తీసుకోవాలి. 5 టు 6 పచ్చిమిర్చి, 1 బంగాళదుంప. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను పౌడర్ చేసుకోవాలి. తర్వాత మిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తురిమిన బంగాళదుంప, టమాటో ముక్కలు, పల్లి పౌడర్, మిర్చి పేస్ట్ అది. ఇప్పుడు ఒక బాణి తీసుకుని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం వారాలు చేస్తాం కదా, రొటీన్గా కాకుండా ఎలా చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిర్చి పేస్ట్ వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం బంగాళదుంప తురుము వేసేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా మగ్గాయి. ఇప్పుడు నానబెట్టుకుని సగ్గుబియ్యం తీసుకుని దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనకు సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ మగ్గించుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ రెసిపీ సాబుదాన్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.